తెలంగాణ పాలిటిక్స్ లో అసలైన దంగల్ టైం షురు. ఎత్తండ్ర గేట్లు, మార్చండ్ర కండువాలు అంటూ గాంధీ భవన్ లో ఆపరేషన్ ఆకర్ష్ కొత్త వర్షన్ మొదలైందో లేదో. అటెన్షన్ మోడల్ లోకి వచ్చేసింది తెలంగాణ భవన్. వలసల రాజకీయం పై కీలక వ్యాఖ్యలు చేశారు గులాబీ బాస్. నువ్వింత చేస్తే నేను ఇంతకింత చేస్తానంటూ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నంబర్ గేమ్ కి చెక్ పెట్టబోయారు. రేవంత్ యాక్షన్, కేసీఆర్ రియాక్షన్. కాంగ్రెస్ లోకి జోరుగా మొదలైంది వలసల జాతర. ఆపరేషన్ ఆకర్ష్ నయా సీజన్ లో మోస్ట్ ఎఫెక్టివ్ పార్టీ ఏదంటే ఇంకేది, బీఆర్ఎస్. దానం నాగేందర్ తో మొదలై కడియం శ్రీహరి, కె కేశవరావులు గేరు మార్చుకుంది. ఎక్కడికొచ్చి ఆగుతుందో అంతుబట్టని పరిస్థితి. 30 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ కాంగ్రెస్ నుంచి లీక్లు వస్తున్నాయి. ఈ క్రమంలో వలసలపై సీరియస్ గా స్పందించారు గులాబీ దళపతి కె చంద్రశేఖరరావు. చౌకవారు రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ రేవంత్ తీరుపై మండిపడ్డారు కేసీఆర్. ప్రతిపక్ష పాత్ర బరాబర్ పోషిస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి మరీ పనులు చేయిస్తాం అంటున్నారు. మళ్లీ ప్రజల మద్దతు పొందుతామని సాలిడ్ హింట్ కూడా ఇచ్చారు. శనివారం జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి సీఎం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. గ్రేటర్ లో మళ్లీ పట్టు సాధించాలన్న హస్తం పార్టీ ప్రయత్నాల్లో ఇదొకటి. ఆదివారం కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య కాంగ్రెస్ వంచన చేరడంతో వరంగల్ జిల్లా రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. కానీ క్యాడర్ కుంగిపోకుండా జాగ్రత్త పడుతోంది బీఆర్ఎస్. పాత నీరు పోతే కొత్త నీరు వస్తుందన్న ఆత్మవిశ్వాసంతో గంభీరంగా ముందుకెళ్తోంది గులాబీ పార్టీ నాయకత్వం. తనదైన శైలితో క్యాడర్ కి కొత్త ఊపునిచ్చే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.